దీవెన టీవీ 2వ వార్షికోత్సవం సందర్భంగా 100 మంది దైవజనులతో 100 ప్రసంగాలు అనే ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఉన్నతమైన నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము మా జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. మీ లేఖనముల నుండి మా జీవిత పరమార్థాన్ని ఆలోచించుచుండగా సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించుమని వింటున్న మీ పిల్లలకు మనోనేత్రములు వెలిగించి ఈ వాక్యమును వారి మస్తిష్కంలో నాటుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, నేటి సమాజంలో ఈ మానవ జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు, ఈ మనిషి బ్రతుకు పరమార్థాన్ని గురించి తెలుసుకోలేక ప్రతి ఒక్కరూ తమకిష్టమైనట్టుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. దేవుడు ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో ఆలోచించేవారే కరువయ్యారు. అందుకోసం దేవుడు తన గ్రంథంలో అనేక విషయాలు ఈ మానవ జీవితాన్ని గురించి వ్రాయించాడు. వ్రాయించినటువంటి సంగతులను గురించి మనిషి ఆలోచించకపోగా తన బ్రతుకును గురించి తనే ఒక నిర్వచనాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. అదేమిటి అనంటే, పుట్టుట గిట్టుట కొరకే అన్నారు. పుట్టుట గిట్టుట కొరకేనా? పుట్టింది చావడానికే అయితే మరి పుట్టడం దేనికి? ఆలోచించారా? అందుకనే పుట్టుట గిట్టుట కొరకే అన్నది సబబుగా లేదు. ఒక మొక్కను మనం పెరట్లో నాటాము అంటే ఆ మొక్క ద్వారా మనకు ఫలాలు రావాలని, పువ్వులు రావాలని ఆశిస్తాం. ఆ కారణం చేతే మొక్కను మనం నాటాం. అలాంటిది దేవుడు ఈ భూమి మీద మనకు జన్మనిచ్చాడు అనంటే, దేవుడు ఏ కారణం లేకుండా మనకి ఈ జీవితాన్ని దేవుడు ప్రసాదించి ఉండడు. అదేమిటో మనం తెలుసుకోలేక మనం పొరబడుతున్నాం అంతే. అందుకోసం ప్రేమని దేవుని పిల్లారా, మరి సంగతులం ప్రతి ఒక్క సంగతిని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాం. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని గురించి దీర్ఘంగా ఆలోచిస్తాం. ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఎందుకు చనిపోయాడు? ప్రమాదం బారిన పడి చనిపోయాడా? వ్యాధి బారిన పడి చనిపోయాడా? లేదంటే మరే ఇతరతర కారణాలు, హత్యగావించబడ్డాడా అని ప్రతి విషయాన్ని కూడా పరిశోధిస్తూ తెలుసుకుని దాని గురించి ఆలోచిస్తారు. ఒక సరైన నిర్ణయానికి వస్తారు. చనిపోయిన మనిషిని గురించే ఇంతగా ఆలోచించినప్పుడు పుట్టిన ప్రతి మనిషి పుట్టుక వెనక, జన్మ వెనక ఒక కారణం ఎందుకు ఉండదు? అది మనం దేవుని గ్రంథం నుంచి మనం ఆలోచన చేయాలి. అందుకే ప్రేమని దేవుని పిల్లారా, బైబిల్ ఈ కాలంలో చాలామంది చదువుతూ ఉన్నారు. చదువుతున్నటువంటి వారికి కూడా బైబిల్ అర్థం కాకపోవటానికి, బైబిల్ జ్ఞానం తెలుసుకోలేకపోవటానికి కారణం ఏమిటంటే, ప్రేమని దేవుని పిల్లారా, బైబిల్ ఒక ఉన్నతమైనటువంటి గ్రంథం. మనిషి బ్రతుకు పుస్తకం అని చెప్పాలి. ఎందుకు అనంటే, ఈ మానవ పుట్టుపూర్వోత్తరాలన్నీ జరిగిన చరిత్ర అంతా కూడా దేవుడు మన కోసం వ్రాయించాడు. వ్రాయించిన మాటల్లో నుంచి మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. వాటిని గురించి తెలుసుకోవటానికి మనం ఏమైనా ప్రయత్నిస్తున్నామా? లేదండి. ఈరోజు బైబిల్ ఎక్కువగా చదివే ఆలోచన లేక క్యాలెండర్లో ఒక వాక్యాన్ని చదువుకొని మనం వెళ్ళిపోతూ ఉన్నాం. రోజుకు ఒక వాక్యాన్ని చదువుకుంటే సంవత్సరానికి 360 వాక్యాలు సరిపోతాయి. అలా అనుకుంటే దేవుడు కేవలం 360 వాక్యాలే బైబిల్ గ్రంథంలో రాయించి ఉండొచ్చు. కానీ 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథంగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి అనేక వచనాలతో దేవుడు ఎన్నో విషయాలు మన కోసం రాయించాడు అనంటే, ఇవన్నీ కూడా మనం చదవాలి, వాటిని మనం పరిశోధించాలి, మనం తెలుసుకోవాలనే దేవుడు మన కోసం రాయించాడు.
వ్రాయబడినటువంటి వాక్యంలో నుంచి ఒక ఆలోచనను దేవుడు చెబుతున్నటువంటి ఒక మాటను మనం గమనిస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సంగతులను మీరు పైపైననే చూచుచున్నారు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, మనం చేస్తున్న పొరపాటు ఇదే. బైబిల్ మనం అందరం చదువుతున్నాం, కానీ చదువుతున్నటువంటి ఆ విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేయడం లేదు. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉంది అన్నాడు దేవుడు. లోతుగా ఉన్నటువంటి ఆ విషయాలను మనం ఆలోచించి పరిశోధించినప్పుడే గ్రహించగలం, తెలుసుకోగలం. అందుకోసం ప్రేమని దేవుని పిల్లలారా, ఈ జీవితం పట్ల మనకు ఒక అవగాహన రావాలి అని అంటే ఈ జన్మను దేవుడు ఇచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. మొదటగా లోకంలో అనేక మంది మనిషి పుట్టుకను గురించి కానీ ఈ సృష్టిని గురించి కానీ కారణం దేవుడు కాదు అని అనేక మంది పొరపడుతూ ఉన్నారు. విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన తర్వాత అనేకులలో ఈ భావన బాగా పెరిగిపోతూ వస్తుంది. దానికి కారణం ఏమిటంటే, మనల్ని కలిగించినటువంటి దేవుడు మనకు కనిపించకుండా ఉన్నాడు గనక ఆయన లేడు అనే అభిప్రాయానికి ఈరోజు మనుషులందరూ దాదాపుగా అనేక మంది అభిప్రాయం వెలుబుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ప్రేమల దేవుని పిల్లారా, దేవుడు ఈ జన్మను అనుగ్రహిస్తున్నాడు అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి ఒక మాటను బట్టి మనం తెలుసుకోవచ్చు. ప్రేమల దేవుని పిల్లారా చూడండి, కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నాడు. ప్రేమల దేవుని పిల్లారా, వివాహం చేసుకున్నటువంటి దంపతులకు మరి గర్భఫలంగా దేవుడు బహుమానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అనేక మంది ఈ లోకంలో మరి దేవుడే ఈ జన్మను అనుగ్రహిస్తున్నాడని తెలియక పుట్టిన తర్వాత నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు నాకు దేవుళ్ళు అనుకొని వారి పట్ల ఒక అభిప్రాయం కలిగి జీవిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను గౌరవించడం తప్పులేదు, కానీ ఈ జన్మను అనుగ్రహించినది తల్లిదండ్రులేనని దీని వెనుక దేవుడు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అందుకని ప్రేమైన దేవుని పిల్లారా, తల్లిదండ్రులు కాదండి ఈ జన్మను అనుగ్రహించటానికి వెనుక కారణం దేవుడు. ఎందుకనంటే తల్లి గర్భంలో ఒక ఆకారాన్ని మనకు ప్రసాదించినటువంటి దేవుడు, ఈ జన్మను దేవుడు ఎలా ఇస్తున్నాడు, ఎలా అనుగ్రహిస్తున్నాడో మనం కొంతగా తెలుసుకోవాల్సి ఉంది. ఒక మట్టి పాత్రను తయారు చేయాలి అని అంటే దాన్ని సారిపై ఒక మట్టి ముద్దను తీసుకొని వచ్చి దాని మీద ఉంచితే సరిపోదు. దాని మీద తీసుకొని వచ్చి సారిపై ఉంచి వ్రాళ్లతో ఒక కొమ్మరి, నైపుణ్యం కలిగినటువంటి కొమ్మరి వ్రాళ్లతో చక్కగా దాన్ని ఒక పాత్రగా మలచాలి. అలా మలిచినప్పుడే పాత్రగా రూపుదిద్దుకుంటుంది. అలాగే ఈరోజు మనం ఎన్నో ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటి వెనుక అవి ప్రింటింగ్ అయ్యేటువంటి మిషన్లో వాటంతట అవే ప్రింటింగ్ అయ్యి రావు. దాని వెనుక ఒక డిజైనర్ ఉంటాడు, అతను కంప్యూటర్ ముందు కూర్చుంటాడు, ఏ సైజులో రావాలో ఆ డిజైనింగ్ అంతా కూడా చేసి సెట్ చేసి చక్కగా మన ఫోటో స్కాన్ చేసి దానిలో పెట్టి అవసరమైనటువంటి విషయాలన్నీ కూడా దాని మీద రాసి చక్కగా డిజైన్ చేస్తాడు. అంటే ఒక కంప్యూటర్ ముందు కూర్చొని దాన్ని డిజైన్ చేస్తేనే తప్ప ఆ ఫ్లెక్సీలో ప్రింటింగ్ అనేది మెషిన్ ద్వారా రావటం లేదు. అదే ఒక చిత్రకారుడు ఒక పెయింటింగ్ వేశాడు అని అంటే ఆ పెయింటింగ్ వెనక చిత్రకారుడి హస్తం ఉందని తెలియటం కోసం ఏ చిత్రకారుడు ఆ పెయింటింగ్ని వేశాడో ఆ చిత్రపటం కార్నర్లో తన పేరు రాస్తాడు. ఈ పెయింటింగ్ ఎవరు వేశారు అనేది తెలియటం కోసం వారి పేరు కింద రాస్తారు, వారి సిగ్నేచర్ చేస్తారు. దాన్ని బట్టి ఇది ఎవరి ప్రతిభ మనం తెలుసుకోవచ్చు. కానీ మనుషుల ఆకారం వెనుక, ఇంత గొప్ప ఆకారం వెనుక దేవుడు ఉన్నాడని మనుషులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని అంటే, తల్లి గర్భంలో వస్తున్నటువంటి ఆకారం అందరూ చూస్తూ ఉన్నారు. అందరూ పుడుతున్నట్టుగా నేను కూడా పుడుతున్నాను అనుకుంటున్నారు. కానీ తల్లి గర్భంలో నుంచి వస్తున్నటువంటి ఈ ఆకారాన్ని ఎలా మనకు వస్తుంది చూడండి. 700 కోట్ల మంది పైగా ఉన్నటువంటి ప్రపంచంలో మనుషులందరూ ఆకారాలు, రూపాలు మనం గమనిస్తే అందరికీ కళ్ళు అదే స్థానంలో ఉంటున్నాయి, అందరికీ ముక్కు ఇదే స్థానంలో ఉంటుంది, అందరికీ నోరు ఇదే స్థానంలో ఉంటుంది, అందరికీ చెవులు ఇదే స్థానంలో ఉంటాయి. ఈ విధంగా కాళ్ళు, చేతులు
ఒక ఆకారాన్ని దేవుడు ఇస్తున్నాడు అని అంటే, కొంతమందికి ఎవరికైనా సరే కళ్ళు వెనక్కి తలకు వెనక భాగంలో వచ్చాయండి అనేది మనం చెప్పలేము. ఎందుకనంటే ఆ విధంగా ఎక్కడ జరగదు. ఎందుకు అనంటే ఒక మనిషికి ఒక ఆకారాన్ని దేవుడు నిర్మించాడు. కళ్ళు పలానా స్థానంలో ఉండాలి, చెవులు పలానా స్థానంలో ఉండాలని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన దాని ప్రకారంగా ఈ ఆకారం అనేది తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటుంది. దాని డిజైనర్ దేవుడు. అంతేకాదండి, ఈరోజు ఒక మనిషికి మరో మనిషికి పోల్చుకోలేనంతగా సపరేట్ సపరేట్ రూపాలు అందరికీ కూడా దేవుడు చేయగలిగాడు. దీని నైపుణ్యం దేవుడిదండి. అందుకని ప్రేమను దేవుని పిల్లారా, దీని వెనుక దేవుని హస్తం ఉందని మనం ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని గమనించినటువంటి దావీదు గారు నా తల్లి గర్భం మందు నన్ను నిర్మించిన వాడు నీవే అని చెప్పుకొచ్చాడు. ఈ భూమి మీద మానవ పుట్టుక ఎలా సాధ్యమైంది అనేది మనం ఆలోచిస్తే, తల్లిదండ్రులు అందరూ అంటూ ఉంటారు, ఒక మగబిడ్డ పుడితే బాగుండు, ఆడబిడ్డ పుడితే బాగుండు అని వారి కోరికను వెలిబుచ్చుతూ ఉంటారు. ఆడపిల్లలు ఇష్టమైతే ఆడపిల్లలు పుట్టాలని కోరుకుంటారు, మగపిల్లలు ఇష్టమైతే మగపిల్లలు కావాలి, వారసుడు కావాలి అని కోరుకుంటారు. కానీ పుట్టేది ఖచ్చితంగా మగబిడ్డని తల్లిదండ్రులు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు అనంటే పుడుతున్నది మగబిడ్డో ఆడబిడ్డో వారికి తెలియదు గనుక. ఎందుకు తెలియదు? చేస్తున్నది వారు కాదు గనక. తల్లి గర్భంలో స్త్రీగా పుట్టాలని దేవుడు నిర్ణయిస్తే స్త్రీగానే పుడతారు, పురుషుడిగా పుట్టాలి అని దేవుడు నిర్ణయిస్తే పురుషుడే పుడతాడు. దేవుడు ఈ జన్మను ఎలా అనుగ్రహిస్తున్నాడో మనం తెలుసుకోగలిగితే కీర్తనల గ్రంథం 139:13 నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మానవ దేహంలో పైకి కనబడే అవయవాలను మనం చూడగలుగుతున్నాం, కానీ ఈ అవయవాల పనితీరు వెనుక అంతరింద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి. శరీరం లోపలి భాగంలో ఎన్నో వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనుషులు ఎప్పుడు తెలుసుకున్నారు అంటే, విలియం హార్వే అనే ఒక శాస్త్రవేత్త తను ఈ మానవ దేహం వెనుక ఈ ప్రాణం వెనుక పరిశోధనలు చేయటానికి కొన్ని శ్మశానంలో నుంచి కొన్ని శవాలను తీసుకొని వచ్చి ఆ శవాలను కోసి శరీరం లోపల భాగంలో ఉన్నటువంటి వ్యవస్థలను పరీక్షించాడు. అప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థను ఆయన కనుగొన్నాడు. రక్త ప్రసరణ వ్యవస్థ, ఈ శరీరంలో ప్రతి భాగానికి ప్రతి అవయవానికి ఆ రక్త ప్రసరణ జరగటం కోసం గుండెని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ గుండె ద్వారా ధమనులు సిరలు అని శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి రక్తం ప్రసరణ అయ్యే విధంగా నాడులను ఏర్పాటు చేసి, రక్తనాళాల ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి రక్తం ప్రసరణ అయ్యేటువంటి విధంగా శరీరం లోపల భాగంలో ఉండటం గమనించాడు. రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు. కనుగొన్నటువంటి వ్యక్తి విలియం హార్వే అయితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థను ఈ మానవ దేహంలో చేసినటువంటి ఆయన దేవుడు. గుండె ద్వారా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి పంపింగ్ అనేది మనకు జరుగుతూ ఉంది. ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే, మనం ఒక ఇంటిని నిర్మించుకొని ఆ ఇంట్లో మరి నీళ్లు సదుపాయం చేసుకోవటం కోసం మోటార్ను వేసి, ఆ మోటార్ ద్వారా భూమి లోపల పొరల్లో ఉన్నటువంటి నీటిని మనం పైకి తీసుకొని వచ్చి బిల్డింగ్ పైన ఒక ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ ట్యాంక్లో మనం స్టోర్ చేసుకుంటాం. అక్కడి నుంచి మరి కిచెన్కి బాత్రూమ్కి ప్రతి అవసరత ఉన్నటువంటి ప్రదేశంలో ట్యాప్లు ఏర్పాటు చేసుకొని పైప్ లైన్ల ద్వారా అక్కడికి వాటర్ వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి దేవుడు ఈ రక్తాన్ని ప్రసరణ జరగాలి అని, ఈ రక్త ప్రసరణ కోసం శరీరంలోనే గుండె అనే ఒక మోటార్ను దేవుడు బిగించాడు. ఆ మోటార్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరుగుతూ ఉంది. ఈ రక్తం అనేది శరీరంలో ప్రసరణ జరగకపోతే మనం జీవించడం అసాధ్యం. అందుకని ఈ శరీరానికి రక్తమే ప్రాణం అన్నాడు దేవుడు. అందుకని ప్రేమన దేవుని పిల్లారా, దేవుడు చేసినటువంటి ఈ వ్యవస్థను మనం ఆలోచించాలి. కానీ దావీదు గారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలోనే ఈ మాట చెప్పగలిగారంటే ఆయన ఏ శవాల మీద పరిశోధన చేయలేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని గురించి ఆలోచిస్తూ దేవుడు చెప్పినటువంటి మాటల్ని ఒక గ్రంథస్థం చేసి కీర్తనకారుడిగా చక్కగా వ్రాయించాడు ఆ విషయాలను. అందుకని ప్రేమని దేవుని పిల్లారా, భక్తులందరూ ఏ పరిశోధనలు చేయకుండానే దేవుని ద్వారా ఈ సంగతులను తెలుసుకొని
గ్రంథంలో రాయటం జరిగింది. రాయబడిన మాటలను మనం పరిశోధించి చాలా సులువుగా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు. మనం ఒక వాహనం తయారు చేశాము అంటే ఆ వాహనం తయారు చేయడానికి ఒక కారణం ఉంటుంది. ఒక బైక్ కానివ్వండి, ఒక వ్యాన్ కానివ్వండి, లేదంటే కారు కానివ్వండి, ఏదైనా ఒక వెహికల్ అనేది మనం ఎందుకు మనం తయారు చేస్తాం, అది మనకు ఉపయోగపడాలని. ఎలా ఉపయోగపడాలి అంటే దాని మన అవసరానికి అనుగుణంగా అది ఉపయోగపడాలి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వీలుగా కార్లు తయారు చేసుకుంటాం, లేదు ఏదైనా వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ట్రక్ వెహికల్ని మనం తయారు చేసుకుంటాం, మనకు బైక్ మనకు నచ్చినట్టుగా మనకు బైక్ తయారు చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ఉపయోగిస్తున్నటువంటి ప్రతి వస్తువు వెనుక వస్తువు తయారీ వెనుక ఒక కారణం ఉంటుంది. ఫ్యాక్టరీలో ఇంజిన్ ఒక చోట తయారవుతుంది, బాడీ ఒక చోట తయారవుతుంది, ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఒక చోట తయారవుతాయి, సీట్లు ఒక చోట తయారవుతాయి. ప్రతి ఒక్క వస్తువు వేరువేరు చోట్ల తయారైనటువంటి వస్తువులన్నింటినీ ఒక చోటకు చేర్చి ఆ వస్తువును తయారు చేశారు అని అంటే ఆ వస్తువు తయారీ వెనుక మన ఉపయోగం ఉంది. అయితే ఈ మానవ దేహాన్ని దేవుడు తయారు చేయటం వెనుక దేవునికి కూడా ఒక ఆలోచన ఉంది. దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఆలోచన మేరకు, ఆయన ప్రణాళిక మేరకే ఈ దేహం ఇవ్వబడింది. ఈ దేహంలో కాళ్ళు, చేతులు, ముండెం, తల, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, వీటన్నిటిని కూడా దేవుడు ఇవ్వటం వెనక కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని, దేవుని యొక్క చిత్తం జరిగించాలని దేవుడు ఈ యొక్క అవయవ నిర్మాణం అనేది చేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 అయితే దేవుడు మన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అయితే దేవుడు మన అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఈ శరీరంలో ఈ అవయవాలు ఇవ్వటం వెనక దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన దేవుని పని జరిగించటం కోసం. అందుకని ప్రేమని దేవుని పిల్లారా, ఒక వాహనాన్ని మనం తయారు చేసుకున్నాము అంటే అది మనకు ఉపయోగపడాలని. 100,000 రూపాయలు పెట్టి ఒక వాహనం బైక్ కొనుక్కొని అది ఎందుకు ఉపయోగపడటం లేదని అంటే మనం ఎంతగా బాధపడతాం. అదేవిధంగా దేవుడు ఎంతో విలువైనటువంటి ఈ దేహాన్ని తల్లి గర్భంలో నిర్మించి ఈ భూమి మీద మనకు జన్మను అనుగ్రహించాడు అని అంటే దేవునికి ఉపయోగపడాలనే ప్రియులర. అది మనం ఆ కారణాన్ని మనం తెలుసుకోగలిగితే శీలుకు రాసిన పత్రిక 4:6 ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. మనము తన కోసము నిర్ణయించుకొని అన్నాడు చూడండి. మనం పుట్టింది దేవుని కోసం అండి. ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టింది ఎవరెవరి కోసమో కాదు, తల్లిదండ్రుల కోసం కాదు, సమాజం కోసం కాదు, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం పుట్టారని ఒక నాయకుడు అంటాడు, కానీ ప్రజల కోసం కాదు, దేవుని కోసం మనం పుట్టాం. దేవుని ఆలోచన మేరకు మనం పుట్టాం. కాబట్టి ఈ జన్మ దేవుని కోసం జన్మించడం జరిగింది. ఈ జీవితం దేవుని కోసం బ్రతకాలి. చాలామంది ఈ జన్మను అనుగ్రహించింది దేవుడని తెలియక లోకంలో తమకిష్టమైనట్టుగా జీవిస్తూ ఉన్నారు. వారందరికీ దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి ప్రకటించాలి, వారిని కూడా దేవుని జ్ఞానవంతులుగా చేయాలి. ఈ పని మీద దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ కళ్ళు దేవుని కోసం ఉపయోగపడాలని, ఈ చెవులు దేవుని కోసం ఉపయోగపడాలని, ఈ నోరు దేవుని కోసం ఉపయోగపడాలని, ఈ చేతులు దేవుని కోసం ఉపయోగపడాలని, ఈ కాళ్ళు దేవుని కోసం నడవాలని దేవుడు ఈ శరీరంలోని అవయవాలన్నిటినీ దేవుడు అనుగ్రహించడం జరిగింది. అందుకే ప్రేమని దేవుని పిల్లారా, అనేక మందికి దేవుని గురించి మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:10 మనం చూడగలిగితే, మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై అన్నాడు. అంటే దేవుడు ముందుగా సత్క్రియలను చేశాడు. సత్క్రియలు అనగానే అనేక మంది అనుకుంటున్నట్టుగా మరి ఈ లోకంలో దాన ధర్మాలు, మంచి పనులని అనేక మంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ దేవుని కోసం బ్రతకడం సత్క్రియ, దేవుని వాక్యాన్ని ప్రకటించడం సత్క్రియ. ఎందుకంటే వాక్యమే సత్యము అన్నాడు
దేవుడు. వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యాన్ని ప్రకటించడం కోసమే దేవుడి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. చాలామంది అంటూ ఉంటారు, ఏమంటే దేవుడి గురించి ప్రకటించాల్సిన అవసరం ఏముందండి అంటూ ఉంటారు. ఇదేదో మత ప్రచారం అంటారు, కొట్టిపారేస్తారు. చాలా ఈ మధ్యకాలంలో మత ఛాందస్సువాదులు మరి స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారిని చూసి అడ్గించి అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే, దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను ప్రతి క్రైస్తవుడు తన మనసు ప్రేరేపణ ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటించాలి అని అనేక చోట్లకు ఆసక్తిగా బయలుదేరుతూ ఉంటారు. వీళ్ళంతా కూడా తమ వ్యక్తి జీవితాన్ని అనేక మందికి ప్రకటించి వారిని కూడా దేవుని జ్ఞానంతో నింపాలని ప్రయాసపడుతూ ఉంటారు. సమాజానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి, వారి ఆత్మలను రక్షించాలి, దేవుని జ్ఞానంతో వారిని నింపాలి, పరిపూర్ణలు చేయాలి. అలా చేసినప్పుడే క్రీస్తు వలె, అపొస్తలుల వలె మనం అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళను రక్షించగలిగిన వాళ్ళం అవుతాం. అందుకనే ప్రేమని దేవుని పిల్లారా, ఈ పని బాధ్యత అనేది క్రీస్తు ద్వారా క్రైస్తవ్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఈ జ్ఞానం లేక లోకంలో తన బ్రతుకు తనకిష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉండగా, క్రైస్తవుడిగా మనమైనా సరే దేవుని కోసం బ్రతుకుతున్నామా? కేవలం మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపకాలతో మనం ఉండిపోతున్నామా? ఆలోచించండి ప్రేమని దేవుని పిల్లారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2:21 మనం గమనిస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యాన్ని ప్రకటించడం కోసమే దేవుడు ఈ జన్మను అనుగ్రహించాడు. ప్రేమని దేవుని పిల్లారా, ఒక వస్తువు మనకు ఉపయోగపడినట్లుగా దేవుని కోసం మనం ఉపయోగపడాలి. ఒక ప్రణాళిక మేరకు మనం ఎప్పుడైతే జీవిస్తామో ఈ జీవితం సార్థకమవుతుంది. అందుకని ప్రేమని దేవుని పిల్లారా, ప్రతి మనిషి పుట్టే వెనుక దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి విషయాలను మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మరి జీవించి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించి అనేకులను రక్షించే పనిలో మీరు కూడా ఉండాలని ఒక సహోదరుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ జ్ఞానం తెలియక ఈ లోకంలో మా కోసం మేము బ్రతుకుతున్నాం, తల్లిదండ్రుల కోసం మేము బ్రతుకుతున్నాం, లోకం కోసం బ్రతుకుతున్నాం. కానీ నాయన, మీకోసమే బ్రతకాలని, మీ ఆలోచన మేరకే మీ జీవితాన్ని జీవించాలని మీ గ్రంథం సెలవిస్తూ ఉంది. మీ మాటలను బట్టి మా జీవితాన్ని కట్టుకోవటానికి, నాయన మా మనసు మార్చుకొని మీకోసం ఉన్నతంగా బ్రతకటానికి మీరు కృప చూపించండి. మీ యొక్క జ్ఞానం పరిశోధించి అనేక విషయాలు మీ గ్రంథం ద్వారా తెలుసుకున్నటకు మాకు వీలు కలిగించి సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమం వీక్షించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీకోసం బ్రతికే ఉన్నతమైన భాగ్యాన్ని వారికి ప్రసాదించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ యొక్క జ్ఞానాన్ని మీరు ఉచితంగా నేర్చుకోవడానికి ఆశపడితే, ప్రేమని దేవుని వారలారా, దేవుని యొక్క జ్ఞానాన్ని మీకు ఉచితంగా నేర్పించడం కోసం ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ పేరుతో విజయవాడ సుందరయనగర్ రాధానగర్ నందు ప్రతి ఆదివారం 10:00 నుండి 1:30 వరకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా శిఖామణి సెంటర్ నందు బాబు జగజ్జీవనరావు కళ్యాణ మండపం నందు ప్రతి ఆదివారం 3:30 నుండి 5:30 వరకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడేవారు మా కళాశాలకు విచ్చేసి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని బైబిల్ను పరిశోధించి దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి. రాధానగర్ క్రైస్ట్ చర్చ్ పైకాపురం ప్రాంతంలో రాధానగర్ క్రైస్ట్ చర్చ్ ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి ఆదివారం 10:00 నుండి 1:30 వరకు బైబిల్ తరగతులు, ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు విశాఖపట్నం క్రైస్ట్ చర్చ్ నందు ఆరాధించే ఆరాధన క్రమాన్ని లైవ్ ద్వారా మరి ప్రదర్శించడం జరుగుతుంది. అనంతరం దేవుని వాక్యం అందించబడుతుంది. అలాగే శిఖామణి సెంటర్ నందు ఆదివారం 3:30 నుండి 5:30 వరకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి బైబిల్ తరగతులకు విచ్చేసి మీరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని
దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటూ సెలవు. ఏసయ్యే నండి, మోక్షానికి మార్గం చూపించింది ఏసయ్యే నండి.